హైదరాబాద్ మనల్ని కుళ్ళబడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే. మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే. నేను ఇక్కడే ఉన్నాను బావా, నన్నే ఎవరన్నా వచ్చి చూడాలి. మిమ్మల్ని కొట్టాడా? చా, మరి భద్రాడి? నేను ఇక్కడున్నాను. శబాష్, నాకు ఈ వాయుపుత్ర ఎలియాస్ మూర్తి దగ్గర నచ్చిన విషయం ఇదొక్కటే. కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరినీ ఈవెన్గా కొట్టేస్తాడు. చా, ఇంతమంది ఉండి కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. వాడిని ఊరకొకరు కొన్నట్టు కొట్టి ఈడ్చుకొస్తాను. ఇన్స్పెక్టర్, వాడు పులి, వాడితో పెట్టుకున్నావు అనుకో, నీకు చావు ఖాయం. నోరు మీద దులపాల వెతవా. పోలీసు వాడు దెబ్బ అంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను. ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి. హంసరాజ్ గారు, ఏంట్రా? వాయుపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకుని ఆయన పెళ్లి గడుపు సగం నువ్వు పెట్టుకున్నావనే కోట్లమ్మని. హలో, ఏంట్రా పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడుతున్నావు? అంజలిని నీకు ఇచ్చి అరిసి మాట్లాడుతున్నాను. తప్పుగా అనుకోదు తప్పు. ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయించేసుకున్నారు. ఆయన నన్ను చూడండి. చూశారంట, వాయుపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు. నువ్వు తిన్నగా వచ్చి అంజలిని పెళ్లి చేసేసుకో. ఓ సెకండ్ శిష్య, ఓ స్టెప్ బ్యాక్. ఈ పూర్గాల్ని సొంత కాలుగా పట్టుకుని అడిగేస్తున్నాను. నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదని చెప్పకూడదు. నేనే నీ గురువునని చెప్పాలా? ఏంటి ఓకేయా? బయస్కోప్ చూపిస్తున్నారా? కాసేపు పర్సనల్ గా మాట్లాడారా? శాన కష్టంగా ఉంది బాబా. నన్ను నువ్వెందుకయ్యా మెయింటైన్ చేయాలి? నేను నిన్నేటి, ఇది వేరే మెయింటెనెన్స్. ఈశ్వర్ ప్రసాద్ వాయుపుత్ర అంటే ఎవరో తెలీదు. అటువంటిప్పుడు వాయుపుత్రకి అంజలి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీకు విషయం తెలుసా? నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నావు. వెల్, ఐ విల్ గో అండ్ గెట్ సమ్ లంచ్ ఫర్ యు. అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురు. ఆమనికే ఆమనివి నీవి. అయిపోయింది, పోరా, త్వరగరా. వీడు అండర్ గ్రౌండ్ లో ఉన్నందుకు నేను దొంగల ముఠా నాయకుల్లో దొంగలా వెళ్ళాల్సి వస్తుంది. వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది. మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి. నీ బాసు గారా, చేతికి తలకి వాడి కట్టు కట్టించరా అంటే ఆ కట్టేదో నువ్వే కట్టుకొచ్చావే. బోనస్ గా కాలు కూడానా? మెల్లగా మెల్లగా మెల్లగా. గుడ్ ఈవినింగ్ సార్. బోరా, పెద్ద పుడింగ్లా మాట్లాడావు. అందుకే బాక్స్ బత్తలు కొట్టి పంపాడుగా. కానీ ఒక విషయం, తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకున్న మొదటి పేషెంట్ నువ్వేనయ్యా. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు, లేకపోతే వరండా పడుకోబెట్టేవాళ్ళు. నేను అప్పుడే చెప్పాను కదా, వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటా.